నాకు కూడా అది స్వీటెస్ట్ మూమెంట్, అది కనబడిన మూమెంట్. కనబడిన ఇంకో మూమెంట్ చెప్తాను, అంతకన్నా మంచి మూమెంట్ ఒకటి చెప్తాను. ఇప్పుడు మీకు దెబ్బ తగిలింది అనుకోండి, మీకు ఎంత బాధ ఉంటుందో అంతకన్నా రెట్టింపు బాధ మీ నాన్నకు ఉంటుంది కదా. సో రాజ్ తరుణ్కి సరే ఈ తన ఇమేజ్ బ్యాడ్ అవ్వకుండా నిలబడింది, తన మంచివాడనే విషయం తెలిసింది నా వల్ల అని తనకి ఒక కృతజ్ఞత భావం అది. బట్ రాజ్ తరుణ్ వాళ్ళ నాన్నగారిని నేను కలిసినప్పుడు ఆయన అలా పట్టుకుని ఒక 5 నిమిషాలు వదల్ల. సో అది చాలు మన లైఫ్కి అనిపించింది. మనకి 1 కోట్లు ఇచ్చినా ఇది రాదు, ఆ తృప్తి రాదు. సో ఇది వీళ్ళిద్దరే కాదు, ఇలా చాలామంది ఇలాంటి కరోడాల చేతుల్లో నలిగిపోతున్నారు. వీళ్ళందరినీ కూడా సేవ్ చేయడానికి నా జీవితకాలం సరిపోదు చెప్తున్నాడు. నిజంగా నా దగ్గర నా ఫోన్లో కనీసం 100 మంది ఇలాంటి వాళ్ళు, అన్న నన్ను ఇలా చేసిందన్న, నా మీద ఇలా కేసులు పెట్టిందన్న, ఏమీ లేకుండా ఇలా బాధిస్తున్నారన్న అని చెప్పి. వీళ్ళు ఏంటంటే, ఒకటి నీ పర్సనల్ లైఫ్ నీ ఫోన్కి సంబంధించి, రెండు నీ మీద ఏదో రకంగా కేసులు బనాయించడం. కేసులు అంటే భయపడిపోతారు, పోలీస్ వ్యవస్థ అంటే భయపడిపోతుంది, మగాళ్ళు భయపడిపోతారు అని చెప్పి ఇచ్చేస్తారు. సో వీళ్ళని రక్షించుకోవడం అనేది చాలా తలంపు ఉంటుంది. అదే అండి ఆ స్వీట్ మూమెంట్ ఏదైతే ఉందో అది ప్రతి మగాడికి రావాలి. అంటే నేను చెప్పేది, మనం ఇక్కడ చేస్తే కుదరదు, మొత్తం మార్చుకోవాలి. అంటే చట్టం మగాడిని డీల్ చేసే పద్ధతి, పోలీస్ సిస్టమ్ మగాడిని డీల్ చేసే పద్ధతి, ఇవి రెండు మనం మార్చుకోగలిగితే ఈ 100 మందికి కాదు 100,000 మందికి 1,00,000,000 హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. అదే నా పోరాటం రేపు ఫ్యూచర్లో. ఫ్యూచర్లో నాకు తెలిసి ఇప్పుడు ఖచ్చితంగా కామెంట్ చేస్తారు, ఫెమినిస్ట్ లాగా మెనిస్ట్ అని భాషగా. దాంట్లో నేను తప్ప ఎత్తుక్కోను కానీ నేను నిజం చెప్తాను. ఇప్పటికీ కూడా యాజ్ అ మ్యాన్ నాకు మీకు అన్యాయం జరగడానికన్నా ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుంది మీ పక్కన ఉంటే ఫస్ట్ నేను ఆ అమ్మాయికి సపోర్ట్ చేయడం పోతే. ఇప్పటికీ కూడా బై నేచర్ మన నువ్వైనా నేనైనా అదే వెళ్ళిపోతావు. అదే ఇప్పుడు ఆబ్వియస్లీ నువ్వు మంచివాడని నువ్వు ఎవరో తెలియదు, పక్కన ఒక అమ్మాయి వచ్చి వీడిని కొట్టాడని చెప్పింది అన్నావు అనుకో, అయ్యో అమ్మాయికి సపోర్ట్ చేద్దామని వెళ్తాం. అలాగే నువ్వు చెప్పావు అనుకో, ఎరా బాగానే ఉన్నావు కదా ఒడ్డు పొడుగు నీకేం అని చెప్పి అనుకుంటావు. కానీ నిజంగా నీ ఒడ్డు పొడుగు బాగుండి, ఆ అమ్మాయి నేను ఎలా టార్చర్ చేస్తుంది ఎప్పటికీ తెలియదు. ఇది ఎలా అంటే నీ ఫోను నీ పర్సనల్ లైఫ్ ఈ సీక్రెట్లు కోసులు పెడతా అని చెప్పి చట్టం వీటన్నిటి సహాయంతో నిన్ను సూసైడ్ చేసుకునేదాకా కూడా తీసుకెళ్తారు వాళ్ళు. నువ్వు నమ్మవు ఆ రేంజ్లో టార్చర్ పడుతున్నారు. చూడడానికి ఏముంది వీగా, ఇప్పుడు నువ్వు కొట్టావు అనుకో, ఇప్పుడు మస్తాన్ సై తట్టుకోలే కొట్టాడు ఈ అమ్మాయిని ఎవరిని ఇలావని. ఎందుకు అంటే వాళ్ళ అమ్మ నేను నీచంగా మాట్లాడేది. ఎవడైనా చాలా బూతులు మాట్లాడింది అమ్మని మాట్లాడితే ఎవరు ఊరుకుంటాడు, కొట్టాడు కేసు అయింది. సో ఆమె తిట్టిన దానికి సాక్ష్యం లేదు, వీడు కొట్టిన దానికి మాత్రం దెబ్బలు సాక్ష్యం ఉంటాయి. అవును అది ఇప్పుడు కమింగ్